నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలుస్తుందని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే శంకర రవిశంకర్. ఈరోజు బోయినపల్లి గంగాధర మండలాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు. పైసలు ఎవరు ఇచ్చారమ్మా? గుడిలో పెట్టుకోవాలి. ఎవరు ఎవరు ఏం సహాయం చేయరు. కేసీఆర్ సహాయం చేస్తారు. మంచిదమ్మా, కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి. నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 6 మండలాలకు సుమారుగా 511 మంది లబ్ధిదారులకు 1,49,950 రూపాయలను ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగింది. బోయినపల్లి మండలానికి 45 మంది లబ్ధిదారులు, 10,44,000 మంది లబ్ధిదారులకు, అదేవిధంగా గంగాధర మరి 123 మందికి 31,79,500 రూపాయలు, మల్యాల మండలానికి సంబంధించి 27,68,000 రూపాయలతో 94 మంది లబ్ధిదారులకు, కొడిమ్యాల మండలం 78 మంది లబ్ధిదారులు 26,74,000 లబ్ధిదారు డబ్బులను అందజేయడం జరిగింది. అదేవిధంగా చొప్పదండికి 76 మంది లబ్ధిదారులు అయితే దానిలో 21,11,000 అమౌంట్ను అందజేయడం జరిగింది. రామడుగుకు 95 మంది లబ్ధిదారులకు 32,13,000 రూపాయలు అందజేయడం జరిగింది. మొత్తంగా 511 మంది లబ్ధిదారులకు 1,49,90,000 రూపాయలను ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,00,000 రూపాయలు పేదవాళ్ళు దవాఖానలో పడి అనారోగ్య పాలై మరి వాళ్ళు స్వయంగా వాళ్ళు డబ్బులు చెల్లించుకున్న తర్వాత తిరిగి ప్రభుత్వం ద్వారా అందజేసే ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు 1,00,000 రూపాయలు లబ్ధిదారులకు ఇవాళ అందజేసి వాళ్ళను ఆపదలో ఆదుకుంటున్నటువంటి ఆపద్ బాంధవుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మా నియోజకవర్గం నిజంగా అద్భుతంగా ఎక్కడ చూసినా కూడా లబ్ధిదారులందరికీ కూడా ఎక్కడ కూడా 1 రూపాయి లంచం లేకుండా, మధ్యవర్తి లేకుండా, కమిషన్ లేకుండా, బైరు లేకుండా పథకాలు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో మా నియోజకవర్గ ప్రజల పక్షాన, ఇవాళ లబ్ధిదారుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.